ట్వీట్లు లేవు, స్వీట్లు లేవు. తన తండ్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటిస్తే కవిత నుంచి ఎలాంటి స్పందన లేదు. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఆ పార్టీ గురించి ఆమె మాట్లాడిందే లేదు. అసలు పార్టీ ప్రకటన సభలోనే ఆమె లేరు. కల్వకుంట్ల కుటుంబంలో ఏం జరుగుతోంది? కవితని కావాలనే పక్కన పెట్టారా? కల్వకుంట్ల కుటుంబంలో కవిత ఒంటరి పాలయ్యారా? బీఆర్ఎస్ పార్టీ ప్రకటన సభలో ఆమె ఎందుకు కనిపించలేదు? గులాబీ దళపతి కేసీఆర్ కావాలనే కూతుర్ని దూరం పెడుతున్నారా? ఎన్నో ప్రశ్నలు, దేనికి సమాధానం లేవు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టడాన్ని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చారు. అయితే అదే సమయంలో కల్వకుంట్ల వారి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ ప్రకటన సభలో కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత హాజరు కనిపించలేదు. దసరా నాడు టీఆర్ఎస్ లాంఛనంగా బీఆర్ఎస్ కి మారటానికి వేదికై తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ తో పాటు కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వేదిక పంచుకున్నారు. అయితే కానీ కవిత మాత్రం ఆ కార్యక్రమానికి దూరంగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రారంభమయ్యే కొద్ది గంటల ముందు సీఎం కేసీఆర్ తో దాదాపు 10 నిమిషాల పాటు కవిత ఫోన్లో మాట్లాడారట. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న తన తండ్రికి శుభాకాంక్షలు తెలిపిన ఆమె తర్వాత తెలంగాణ భవన్కి ఆమె రాలేదు. ఇంటికే పరిమితమయ్యారు. దీనికి కారణాలు మాత్రం ఎవరికీ అంతు పట్టడం లేదు. ప్రగతి భవన్లో జరిగిన దసరా పూజల్లో కుటుంబ సభ్యులు, ఇతర బంధువులంతా పాల్గొన్నా కవిత మాత్రం రాకపోవడంపై గులాబీ దళం అనుమానం వ్యక్తం చేస్తుంది. బీఆర్ఎస్ స్థాపనని కనీసం స్వాగతిస్తూ కూడా ఆమె స్పందించలేదు. ఈ పరిణామాలు టీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మంచి మాటకారి అయిన కవిత ఎంపీగా 2019 వరకు ఢిల్లీ రాజకీయాల్లో చాలా చురుగ్గా వ్యవహరించేవారు. స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, రేవెగౌడ్, శరద్ పవార్ వంటి నేతలను కేసీఆర్ కలిసినప్పుడు కవితను వెంట పెట్టుకుని వెళ్లారు. కానీ చివరకు ఇలా ఎందుకు దూరంగా ఉన్నారు అన్నది చర్చనీయాంశమవుతోంది. మునుగోడు ఉప ఎన్నికకు కేటీఆర్, హరీష్ రావుతో సహా 86 మంది నేతలకు బాధ్యతలు అప్పగించిన కేసీఆర్ కవితకు మాత్రం స్థానం కల్పించలేదు. గ్రామీణ ప్రాంత మహిళల్లో ఎంత ఆదరణ ఉన్న కవితని కేసీఆర్ తన ఎన్నికకు ఎందుకు దూరం పెట్టారు అన్నది హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ మద్యం పాలసీ పేరుతో కవిత పాత్రపై ఈడీ ఎటువంటి దర్యాప్తు జరపకపోయినా బీజేపీ పదే పదే ఆమె పేరును లాగుతోంది. అయినా కూడా కేసీఆర్, కేటీఆర్ సహా పెద్ద నాయకులు ఎవరూ బీజేపీ ప్రచారాన్ని ఖండించే ప్రయత్నం పెద్దగా కనిపించడం లేదు. పార్టీ తరఫున అధికారికంగా ఎవరూ స్పందించడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. కనీసం అండగా నిలవలేదని చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతోంది. ఇలా కవితని ఒంటరి చేయడానికి కొందరు కావాలనే ప్రయత్నాలు చేస్తున్నారన్న పుకార్లు పెరుగుతున్నాయి. ఈ కారణాలతోనే ఆమె బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కనిపించలేదంటున్నారు. కల్వకుంట్ల కుటుంబంలో కలహాలపై త్వరలో క్లారిటీ లేకుంటే మరిన్ని అనుమానాలకు తెరలేపే అవకాశాలున్నాయి.